రవి గారు, ముందుగా మీకు ప్యానల్ లో పెద్దలకి నమస్కారం అండి. నూతనంగా రీఓపెనింగ్ చేసినటువంటి 99 యొక్క యాజమాన్యాన్ని కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇప్పుడు ఏదైతే మేడ గురుదత్ గారు రాజీనామా చేశారు అని లెటర్ ఇచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారో, ఆయన సాధారణంగా చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి. ఆయన ప్రజారాజ్యం నుంచి కూడా మన పార్టీలో ఉన్నారు. ఆయన ఎన్నో సేవలు అందించారు. నెక్స్ట్ మన కందులు దుర్గేష్ గారికి సొంత బ్రదర్ అయినప్పటికి కూడా ఆయన ఈ మధ్య కాలంలో కొన్ని ఏ సంఘటనలు జరిగాయో ఏమో తెలియదు, కానీ ఆయన నిన్న ఎలా ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా బాధాకరంగా అయితే ఉంది. ఆయన ఎప్పుడు చాలా మంచి వ్యక్తి, సోమ్యుడు, అందరితో కలిసి ఉంటాడు, చాలా మంచిగా మాట్లాడుతూ పార్టీ కోసం డిస్కషన్ చేస్తారు. నాగబాబు గారికి కూడా అత్యంత సన్నిహితుడైన, బాగా క్లోజ్ గా నాగబాబు ఎక్కువగా టచ్ లో ఉంటాయి. అలాంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు జరిగిందో ఏమో అర్థం కావట్లేదు. కానీ ఒకటి, ఏది ఏదైనా రాజకీయాల్లో ఇలా అర్ధాంతరంగా ఏదో పదవులు ఇవ్వలేదనో లేదంటే గౌరవం లేదు మధ్యలో వెళ్ళిపోవడం అయితే మొదటికి అది అర్థని దానికి నేను ఖండిస్తున్నాను. పార్టీ అనేక పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ ఒక రకమైన ఏదైనా స్టాండ్ తీసుకుంటే దాని కట్టుబడి మనం అందరం ఉండాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా జర ఓర్పు సహనం ఉంటే పార్టీ గుర్తిస్తూ ఏదో చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కొన్ని రకాలుగా ఉండొచ్చు. ఆ ఏరియాలో ఇప్పుడు రాజానగరం ఏరియాలో ఇప్పుడు వాళ్ళు స్పీడ్ పరిగెడుతున్నారు. మన ఇప్పుడు వాళ్ళ భార్య భర్తలు వచ్చారు వాళ్ళు, అలా ఈయన వాళ్ళకి ఏదో ఇచ్చి ఈయనకి పదవి ఇస్తారనో ఇన్సార్జ్ పదవి ఇస్తారని చెప్పి కొంత పడారు. ఇలాంటి విషయాన్ని కూడా తొందరలో మనకి కంగారు పడకూడదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మనోహర్ గారిని పిలిపించేదో మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి, పోలేదు. కానీ దీని మీద పెద్దగా మనం చర్చించవలసిన అవసరం అయితే లేదు. కానీ ఒకటి, ఏదైనా పార్టీకి అయితే ఆయన వెళ్ళిపోవడం రాజధానిలో చేరని లోటే. బాగా కష్టపడేవారు ఆయన, ప్రజారాజ్యం నుంచి కూడా పార్టీ ఆవభావాలతో కూడుకున్న వ్యక్తి, కొన్ని ఎన్నో విప్లవాలతో కూడుకున్న వ్యక్తి, పార్టీ కోసం పార్టీ విధి విధానాల కోసం జనాల్లో తీసుకెళ్లే వ్యక్తి. అలాంటి వ్యక్తి వెళ్ళిపోవడం అయితే కొద్ది బాధాకరంగా ఉంది. కానీ కంగారు పడ్డారు ఆయన, కంగారు పడకుండా కొద్ది రోజులు ఉంటే బాగుండు. ఆయన ఇప్పటికైనా ఏం పోయేదే లేదు, పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడతారని అనుకుంటున్నాను. చూద్దాం వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇలాంటి పరిణామాలు పార్టీలో ఈ ఇంక మధ్యకాలంలో జరగకూడదు అని చెప్పి పార్టీ కొద్దిగా స్టాండ్ పెంచి స్పీడ్ పెంచి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నా సరే అధిష్టానం దృష్టి తీసుకెళ్లి సర్దుబాట్లు చేస్తే బెటర్. ఎందుకంటే పార్టీ చిన్న డ్యామేజ్ పొద్దున పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి డ్యామేజ్ అవ్వకుండా చూస్తారని మా యొక్క అధికార యంత్రాంగాన్ని అందరినీ కోరుకుంటాను మీ 99 టీవీ ఛానల్ ద్వారా. ఏది ఏదైనా కొద్దిగా బాధాకరమైన విషయమే, చూద్దాం ముందు ముందుకు ఏం జరుగుతుందో. రైట్. అంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఇది స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, మరి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు మేడ గురుదత్ ప్రసాద్ గారు అంత ఆయన అసంతృప్తి ఉంది, ఆ సంతృప్తిలో భాగంగానే ఆయన బయటకు వచ్చేసారు, ఇది స్టార్టింగ్, మరికొంతమంది కూడా బయటకు వచ్చేస్తారు అని ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అంత సీన్ అయితే లేదు సార్, ఆయన కొద్ది సీనియర్ మోస్ట్ ప్రజారాజ్యం ఉండడం చెప్పి చిన్న బాధపడుతున్నాం తప్ప, మా పార్టీ వాళ్ళకి వచ్చే వాళ్ళకి వెల్కమ్, పోయే వాళ్ళు గుడ్ బై అంతే తప్ప ఏదో బొట్టు పెట్టి మరీ బతిమిలాడినంత ఇదిగా ఉండదు. అలాగని మిగతా వాళ్ళు కూడా అంత ఈజీగా పోరు. జనసేనలోకి వచ్చిన అందరూ అవభావాలు కలిగిన వాళ్ళు, విప్లవభావాలు కలిగిన వాళ్ళు, దేశభక్తులు అయిన వాళ్ళు అందరూ కలిసి జనసేన పార్టీలో ఉంటారు. ఈ పార్టీ నుంచి విడినంటే ఏదో కొంచెం మనసు కొంచెం మానసికంగా ఇబ్బంది ఏమైనా పెట్టుంటారు తప్ప, లేదంటే ఎటువంటి గౌరవం లేదని వెళ్ళిపోతుంటారు తప్ప, అందరూ అయితే అలా పోరు. జనసేన అందరూ పోరాట యోధులు, వీళ్ళు ఎప్పుడు పార్టీని కట్టుబట్టుకొని అంటుబెట్టుకొని ఉంటారు. ఇప్పుడు కూడా కొద్ది రోజులు వెయిట్ చేస్తే బాగుంది అంటున్నాం కదా, అంతే తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడు పోయేటట్లు. పార్టీ జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఇప్పుడిప్పుడే గట్టిగా జనాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ చూస్తున్నాం, జనసేన పార్టీ చుట్టే తిరుగుతుంది. జనసేన కావాలని కోరుకుంటుంది రాష్ట్రం కూడా, యువత కూడా జనసేన పార్టీలోకి రావాలని, మిగతా పార్టీలు కూడా జనసేన పార్టీ వెయిట్ చూస్తున్నాం. అలాంటి తరుణం ఇది. అంతే తప్ప మా పార్టీలో వికెట్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడిప్పుడే మొదలయ్యే ఇలాంటి సొల్లుకొప్పులని వైఎస్ఆర్ సిపి కామన్ అయ్యి, వైఎస్ఆర్ సిపిని వాళ్ళు కాపాడుకోమనండి. వాళ్ళ ఎమ్మెల్యేలు జారిపోతున్నారు, వాళ్ళు అధికార పార్టీలో ఉండి కూడా ఎమ్మెల్యేలు బయట దుబ్బేస్తుంటారు, కాపాడుకోలేకుండా ఈ రోజు మాట్లాడుతారు వాళ్ళంతా కూడా. జనసేన పార్టీ వెరీ స్ట్రాంగ్ గా ఉంది, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ, విప్లవవాదంతో కూర్చున్న పార్టీ, దేశభక్తితో కూర్చున్న పార్టీ జనసేన పార్టీ. ఈ రోజు జనసేన పార్టీ కాసి యువత కానీ మహిళలు కానీ అందరూ చూస్తున్నారు. అలాంటి తరుణం ఇది. అంతే తప్ప జనసేన పార్టీకి ఎవరో ఒకరు పోయినంత మాత్రం జనసేన పార్టీకి ఒరిగేదేమీ లేదు. ఒకరు పోతే 1000 మంది వస్తారు, అంత గొప్ప పార్టీ. మా పార్టీ చాలా బలంగా ఉంది, జనాల దూసుకుపోతుంది. ఎవరైతే వారాహి రోడ్డు మీదకి రాదు, పార్టీ ఏం పొలిటీషన్ చేస్తున్నా అందరూ కూడా నోర్లు మూయించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, సూపర్ డూపర్ గా సక్సెస్ అయ్యి ప్రజల్లో పోయి ప్రజలకి వైఎస్ఆర్ సిపి చేస్తున్న అవినీతిని ఎండగడుతూ ఎక్కడికక్కడ యువతని ఉత్తేజపరుస్తూ తీసుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తి, ఫీల్
వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు ప్రజలకు ఏం చేశారని మాట్లాడతారు, ప్రజల గాలి కొదిలేశారు, ప్రజల సంకనాగించేశారు, సర్వనాశం చేసి ఏమీ చేయలేక ప్రజలకు ముఖం చూపించుకోలేక దొంగచోటం తిరుగుతున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి పరదలు కట్టుకొని వాళ్ళు మాట్లాడతారు, భయంతో వారానికి ఒక రోజు ఢిల్లీ పారిపోతున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి మా కోసం మాట్లాడేది, జనసేన పార్టీ వెరీ పవర్ఫుల్ పార్టీ, ఫ్యూచర్ లో కొన్ని వందల సంవత్సరాలు ఆ పార్టీ పేరు జనాల గుండెల్లో నిలిచిపోయేటట్టు ఈ రోజు మేము దాన్ని ఒక రకమైన ప్రణాళిక ముందు తీసుకెళ్తున్నాం. అంతే తప్ప ఆదరాబాదులుగా అవినీతికి చేసేసి అడావులు చేసేసి దట్టదారిని అధికారంలోకి వచ్చేసి అటువంటి పార్టీ అయితే కాదు మా పార్టీ. ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం టీడీపీ గానీ మేము గానీ బీజేపీ గానీ మూడు కలిసి వెళ్తాయి ఫ్యూచర్ లో. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీ పార్టీ గద్దె తీస్తుంది, గొప్ప గొప్ప శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో మా పార్టీలు గట్టిగా ఆ శక్తిగా నిలబడబోతున్నాయి. ఫ్యూచర్ లో చెప్తున్నా 2024లో మా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, ఈ అవినీతి ప్రభుత్వాన్ని తొక్కేస్తాం, ఇది మొట్టుగా వాస్తవం. అంతే తప్ప ఎవరో మా పార్టీ నుంచి పోతారు స్టార్ట్ అయింది ఇలాంటి పిచ్చి వాగులు వాగొద్దని చెప్పండి. ప్రతి పార్టీలో ఒక వీళ్ళ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ఎమ్మెల్యేలు పోయారు, ఏమైంది సిగ్గు నోరు మూసుకొని ఉండాలి ఇంకా వీళ్ళకి అది పూర్చుకోమనండి. మా దాంట్లో ఏం పోయింది అని మాకు గెలిచిన ఎమ్మెల్యేలు పోలేదు, గెలిచిన ఎంపీలు పోలేదు, ఏ అడవులు చేసుకోలేదు. ఆయన కూడా ఏంటంటే కొంచెం నాకు గౌరవం లేదు, చిన్న గౌరవం చిన్న చిన్న ఉంటాయి ప్రతి పార్టీలో మనస్ఫూర్తిగా. ప్రతి పార్టీలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందండి. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే కుమ్ములాడుకోవడం, అసంతృప్తి వ్యక్తం చేయడం, లేకపోతే అది మాట్లాడుకోవడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు కదా, పాపం వాళ్ళకి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే, తప్పేం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ అసంతృప్తులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కూడా అసంతృప్తులు ఉన్నారు, అలాగే జనసేన పార్టీలో కూడా అసంతృప్తి స్టార్ట్ అయింది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇది అసంతృప్తి కింద లెక్క వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మేడా గురుదత్ ప్రసాద్ గారు మీ సామాజిక వర్గం బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, గతంలో కూడా చాలామంది ఆ పార్టీని నమ్ముకుని, ఐ మీన్ చిరంజీవి గారు పెట్టిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ, అప్పుడు సామాజిక న్యాయం అంటూ పార్టీ పెట్టినప్పుడు చాలామంది మీ సామాజిక వర్గానికి చెందిన చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పదవులను కూడా త్యాగం చేసి విఆర్ఎస్ తీసుకుని వచ్చేసి చాలామంది ఉన్నారు, తెలుసు కదా, మీకు కూడా తెలుసు. అలా వచ్చేసినప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రయత్నం చేయలేదు, సముదాయించే ప్రయత్నం చేయలేదు, పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు గురుదత్ ప్రసాద్ గారు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోయారు మాకేంటి అనుకునే రీతిలోనే ఉన్నారు. మరి ఇది పార్టీకి నష్టం కదా. పర్టికులర్గా ఏదైతే తర్వాత నెక్స్ట్ మీకే ఇస్తా, ఏదైతే పర్టికులర్గా మీ పవన్ కళ్యాణ్ గారు నేను కాపుని కాదు, నేను కాపు నాయకుడిని కాదు అని చెప్పుకున్నప్పటికీ కూడా ఒక బలమైన సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలని శాసించగల ఒక సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటున్న సామాజిక వర్గం, మరి ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి వెళ్ళిపోతే, మరి గతంలో పిలిచి మాట్లాడాల చాలామంది నాయకుల్ని, మరి ఇప్పుడైనా ఈయన పిలిచి మాట్లాడే అవకాశం ఉందా? రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నారు ఇప్పుడు, ఎంత బిజీ బిజీగా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ అండ్ అవినీతి పార్టీ ఎదుర్కొంటే ఆయన బిజీ బిజీలో ఉన్నారు. ఈయన ఇన్ని రోజులు సేవ చేస్తే సరిగ్గా రేపు వచ్చే 24లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పరచబోతుంది, ఒక మంచి తరుణం. ఈ టైంలో వెళ్ళిపోవడం అన్నది ఆయన ఇష్టం, మనం ఏం చేయలేము. ఒకటి రాజకీయాల్లో ఓర్పు సహనం ఉండాలి, పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం, పార్టీ అధినేత ముఖ్యం. వాళ్ళు ఏదైనా మంచి తీసుకుంటే ప్రజల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ, ప్రజా శ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్ బాగు కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఆ విధంగా దూరు దూరు మా నడకలేసి వెళ్తున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి టైంలో ఈయన ఇలా చేయకూడదు, ఓర్పు ఉండాలి. ఏదో ఉంటే పెద్దలతో చర్చించాలి, నాకు ఎలాగ అని చెప్పాలి. రేపు పొద్దున అధికారంలోకి ఎలాగ వస్తాయి, టీడీపీ జనసేన పక్కా వస్తుంది, డ్యామ్స్ 99% సర్వేలు కానీ అన్ని చెప్తున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పార్టీ వెనకపోతుంది, టీడీపీ జనసేన గారి పార్టీ పెడుతుందని చెప్పి చాలా క్లియర్గా జనాల్లో ఉంది గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు మీరు వైసీపీ గురించి మాట్లాడదాం, వర్క్ షాప్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. చెప్పారు మీరు, లెట్ మీ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడదాంలేండి. జగన్మోహన్ రెడ్డి గురించి ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత డిబేట్ వైండ్ అప్ చేస్తాను నేను, ఎందుకంటే ఆల్రెడీ సర్వ విస్తృత స్థాయి సమావేశం స్టార్ట్ అయింది. వాస్తవానికి ఈ డిబేట్లో వైసీపీ నాయకుడిని కూడా నా ఫస్ట్ డిబేట్ కాబట్టి కొత్త ఆఫీసులో కొత్త స్టూడియోలో పెడదామని అనుకున్నా, కానీ అందరూ కూడా ఈరోజు బిజీ బిజీగా లేదు. మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు, కానీ మళ్ళీ అది వేరే డైవర్ట్ అయిపోతాం మనం. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మేడా గురుదత్ ప్రసాద్ గారు బయటకు వెళ్ళిపోయే క్రమంలో పార్టీలో మాకు ప్రజాస్వామ్యం లేదు, అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, మాకు స్వేచ్ఛ లేదు, పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పి నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ కలవనివ్వడం లేదు, ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ ఆ మాయలో పడిపోయారు ఆయన, ఇంకా రకరకాల మాటలు మాట్లాడారు. మరి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పుకోవాలి కదా, పార్టీ అధిష్టానం. ఓకే, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు,
మాకేం అవసరం లేదు ఆ మేడా గురుదత్ ప్రసాద్ వెళ్ళిపోతే మాకేంటి అని అనుకుని ఉండవచ్చు దానిలో మీకు వాస్తవం దానిలో వాస్తవం కూడా ఉండి ఉండవచ్చు కానీ అన్ని ఆరోపణలు చేసి వెళ్ళిపోయిన తర్వాత మరి దానికి సమాధానం చెప్పాలి కదా సార్ ఇలాంటి ఆరోపణలు ఎలిపే ముందు ప్రతి పార్టీలో ప్రతి ఒక్కరు చేస్తారు సార్ ఎల్లకు ముందు ముందు లోపల కూర్చొని మాట్లాడుకోవాలి ఇప్పుడు పార్టీని డ్యామేజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోనేదని నాకు ఇష్టం లేదు దానికి ఏదో అప్రోచ్ ఉంటుంది ఎక్కడో దానికి ఏముందో దానికి ఇబ్బంది ఏమో పెట్టి మనం ప్రత్యేకించి ఉంచలేం కదా ఇలాంటి ఎప్పుడు పార్టీకి డ్యామేజ్ కాకముందు పార్టీలో సైలెంట్ గా ముందు మాట్లాడుకొని పెద్దలతో మాట్లాడుకొని వీలైతే పవన్ కళ్యాణ్ దృష్టి ఆయన సీనియర్ మోస్టే వాళ్ళ బ్రదర్ కందులు దుర్గేష్ గారు మంచి పోస్ట్ లో ఉన్నారు ఇప్పుడు దీంట్లో కూడా ఇచ్చారు ఈ మధ్యలో కందులు దుర్గేష్ గారు మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు మీ సామాజిక వర్గంలో గానీ పార్టీలో గానీ అండ్ ఏంటంటే ఆయన ఈ పొత్తులకు సంబంధించిన కమిటీ ఏదైతే వేశారో ఆ కమిటీలో సభ్యుడు ఆయన నేను మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మనకి ఎవరు చుట్టాలు అక్కడ లేరు పవన్ కళ్యాణ్ నేను గుర్తించాలి నేను అభిమానం ఆయన చూపించాలి ఆ రకంగా మనం వెళ్ళాలి తప్ప ఏ మెసేజ్ ట్విట్టర్ లో లేదంటే ఈయనకేం డైరెక్ట్ గా కందులు దుర్గేశ్వర గారు ఆయన దగ్గరికి చెప్పుకొని అన్నయ్య ఇలా జరుగుతుంది నాకు ఇలా అవమానం చేస్తే చెప్పుకోమండి అంతేగాని హఠాత్ గా ప్రెస్ మీట్ పెట్టేసి ఇలా చేసి అలా చేసిన పార్టీని డ్యామేజ్ చేస్తే ఎవరిని క్షమించకూడదు అండి ఎందుకంటే ఎంతో చక్కగా గూడు కట్టుకుంటున్న పార్టీ ఈ రోజు జనసేన పార్టీ అన్ని రకాల మనుషులు అన్ని రకాల కులాలు అన్ని రకాల మతాలని ఒక దాటి మీద తీసుకొచ్చి పక్కా ప్రణాళికతో జనసేన పార్టీ ఒక స్ట్రాంగ్ గా ఆంధ్రప్రదేశ్ లో దేశంలో జనాలు మనక చూసి లేదని చూపించి ఇంత గొప్ప పార్టీ అంటే గొప్ప పార్టీ తయారు చేసిన పార్టీ జనసేన పార్టీ అలాంటి పార్టీని డ్యామేజ్ చేస్తూ చూస్తూ మేము క్షమించం ఎందుకంటే ఏదంటే మంచిగా మాకు బాధ అనిపిస్తుంది మేము చెప్తాం ఆయన రాజకీయ ప్రత్యర్థులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఏం జరుగుతుంది చూద్దాం దాన్ని హైలైట్ చేద్దాం అని చెప్పి ఇప్పుడు ఈ విషయం దొరికింది వాళ్ళకి అంటే వాళ్ళకి ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు టీడీపీ కలిసిపోయారు కాబట్టి బీజేపీ కూడా ఇంకా పెద్దగా ఏం మాట్లాడలేదు కాబట్టి వైసీపీ వాళ్ళకి ఒక అస్త్రంగా దొరికింది దీన్నే దీన్ని బట్టి ఇప్పుడు కార్నర్ చేస్తున్నారు మీ పార్టీని ఎంత అస్త్రంగా దొరికినా బలహీనపడిపోయిన పార్టీ చచ్చుబడిపోయిన పార్టీ అండి అయ్యే లెక్క మేము పట్టించుకో మాకు తమ్మున్న పార్టీ టీడీపీ జనసేన పక్కా పక్కా ప్రణాళికతో ముందుకు చూసిపోతుంది అలాంటి చచ్చు పార్టీ మా గురించి పట్టించుకుని వాళ్ళకేం దొరుకుతుంది మాకు విమర్శలకు ఎక్కువ అవకాశం ఇవ్వద్దు విమర్శలు కాదు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం కాస్త విశ్లేషించుకుందాం రైట్ లింగంనేని శివరామ ప్రసాద్ గారు ఇవాళ ఆల్రెడీ స్టార్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఉత్సాహంతోనే ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని 30 రోజులుగా మరి జైల్లో ఉంచారు కదా వాళ్ళకి కాస్త బూస్టింగ్ ఇచ్చే సమావేశమే ఇది ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కేడర్ కి దిశానిర్దేశం చేస్తారట దాదాపు 8,000 మంది ప్రతినిధులతో ఈ మధ్య కాలంలో జరగల అంత స్థాయిలో జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ 175 కి 175 అని చెప్పి